ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం, సెప్టెంబర్30 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం అపోస్తల కార్యముల గ్రంథం 14:11. జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లొకయోనియా భాషలో, దేవతలు మనుష్య రూపము తాల్చి మన యొద్దకు దిగివచ్చి ఉన్నారని కేకలు వేసిరి. వ్యాఖ్యానాంశం తిమోతి యొక్క స్వస్థలము, దాని నుండి మనకు పాఠము. వ్యాఖ్యానాంశం తిమోతి యొక్క స్వస్థలము, దాని నుండి మనకు పాఠము. వ్యాఖ్యానం అపోస్తల కార్యములు 14:14 పౌలు బర్నబాలు లుస్త్రకు వచ్చి అక్కడ సువార్త ప్రకటించారు. అక్కడ ఆ పట్టణములో పుట్టినప్పటి నుండి కుంటివాడై ఎన్నడూ నడువని వాడొకడున్నాడు. అయితే పౌలు జీవము గల దేవుని నామములోని శక్తిని బట్టి వానిని స్వస్థపరిచాడు. వెంటనే అక్కడ ఉన్న ప్రజలు స్పందించి గ్రీకు ఇతిహాసములోని దేవతలను ఘనపరచటం ప్రారంభించారు. హెర్మే మరియు ద్యుపతి అను దేవతలు మనుష్య రూపములో తమ మధ్యకు వచ్చారని తలంచి పౌలు బర్నబాలకు పశువులను బలిగా అర్పించుటకు సిద్ధమయ్యారు. ప్రజల అనుదిన ఆలోచనలు, కార్యములు అబద్ధ దేవతలచే నియంత్రించబడుచున్న లుస్త్ర అను ఆ ప్రాంతము ఎంత విచిత్రమైందో కదా. అయితే ఆ ప్రాంతములో ఒకచోట లోయి అను పేరు గల ఒక స్త్రీ నివసిస్తుంది. ఆమెయు, ఆమె కుమార్తె అయిన యూనికే కూడా ఇతిహాస సంబంధమైన దేవతలనుగాక అబ్రహాము యొక్క దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. వారి గృహములో పరిశుద్ధ లేఖనములకు ప్రత్యేక స్థానమున్నది. అందువలన పౌలు బర్నబాలు చేసిన బోధలు వారి విశ్వాసమును మాత్రమే కాక యూనికే కుమారుడైన తిమోతి అను పేరు గల ఆ యువకుని విశ్వాసమును కూడా ప్రేరేపించి ఉంటాయనటలో ఏ సందేహమూ లేదు. 2 లేక 3 సంవత్సరముల తర్వాత పౌలు మరలా ప్రాంతమునకు వచ్చినప్పుడు తిమోతి క్రైస్తవ విశ్వాసములో స్థిరపడి ఉండుటను గమనించాడు. తిమోతికి రాసిన 2 పత్రిక 1:5, 3:15, అలాగే అపోస్తల కార్యముల గ్రంథం 16:1-2 ఈ సందర్భంలో చదవండి. మన కాలములో, మన నగరములలో, పాఠశాలలలో, పనిచేయు స్థలములలో భక్తిహీనత పెరిగిపోతుందని కొంతమంది క్రైస్తవులు చాలా ఆందోళన చెందుతూ ఉంటారు. అందులో సత్యమున్నది, ఏ సందేహమూ లేదు. అయితే నేటి క్రైస్తవ జీవనము 1వ శతాబ్దపు లుస్త్రలోని జీవన విధానము కన్నా ఎక్కువ కష్టతరము అని మనము అనుకుంటున్నామా? అబద్ధముచే చుట్టుముట్టిన లోయి మరియు యూనికేలు తమ గృహమును విశ్వాస సంబంధమైన ఒక ఒయాసిస్సుగా మలుచుకున్నారు. తిమోతి తోటివారు విగ్రహారాధనలో నిమగ్నమైనప్పటికీ అట్టి గృహములో తిమోతి మాత్రము ఆత్మ సంబంధంగా వర్ధిల్లాడు. క్రైస్తవ తల్లిదండ్రులంగా మనము దీనిపైన లక్ష్యముంచాలి. మన నగరములోని క్రైస్తవులముగా మనము మన ప్రాధాన్యతలను ఒక క్రమములో ఉంచుకోవాలి. క్రీస్తు విషయమైన మన సాక్ష్యమును కొనసాగించాలంటే మనము లుస్త్ర అను పట్టణమును క్రైస్తవ పట్టణముగా మార్చవలసిన పని లేదు. సహోదరుడు స్టీఫెన్ క్యాంబెల్, శుభములతో వందనాలు.